हाई फ्रेंड्स अंदर की नमस्कार अंडी इवा मन पेसरपू कीरा दोसकाय तो कोसंबरी एला तैयार चेसुकोवालो चूपिस्तान चूद्दामंडी। इदी कर्नाटक फेमस डिश अंडी, मैरेजेस अप्पुडु कंपलसरी उंटुंदी, अलागे श्रीराम नवमी अप्पुडु कूडा पानकं मज्जिग तो पाटु कोसंबरी कूडा इस्तारु। इदी हेल्थ की चाला मंचिदंडी, समर स्टार्ट अवुतुंदी काबट्टी पेसरपप्पु वंटिकी चलव चेस्तुंदी, अलागे कीरालो वाटर कंटेंट एक्कुवगा उंटुंदी काबट्टी ఇది కూడా హెల్త్ కి చాలా మంచిదండి। ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందండి, టేస్ట్ కూడా అలానే ఉంటుంది। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేం పదార్థాలు కావాలో చూపిస్తాను, చూసేయండి। కోసంబరి తయారు చేసుకోవడానికి ఈ గ్లాస్ తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు 1 అవర్ ముందు నానబెట్టి వడగట్టి పెట్టుకున్నానండి। అలాగే ఒక కీరా తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి, పైన పీల్ తీసేసి। అలాగే 1 క్యారెట్ తురిమి పెట్టుకున్నాను సన్నగా। అలాగే ఒక 4 పచ్చి మిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, హాఫ్ చిక్క నిమ్మకాయ, హాఫ్ పీస్ కొబ్బరి తురిమి పెట్టుకోవాలి। అలాగే పోపు కోసం 3 ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడినంత salt, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూద్దాము। ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా వడగట్టు పెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేయాలండి। వాటర్ ఏం లేకుండా శుభ్రంగా ఇందులో వేసి ఇలా వేసుకొని శుభ్రంగా ఇలా పరచుకోవాలండి। ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకుందాము। అలాగే క్యారెట్ వేసుకుందామండి, సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుందాము। ఇప్పుడు ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందామండి। మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర అండి। ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి అండి, మీకు కొబ్బరి ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి, కానీ కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి। అలాగే విత్తనాలు లేకుండా హాఫ్ చెక్క నిమ్మ రసం పెట్టుకుందామండి। ఇప్పుడు పోపు పెట్టుకుందాము, స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి, 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఆవాలు జీలకర్ర 2 మిరపకాయలు వేద్దాము, కొద్దిగా చిటపటలాడాక కరివేపాకు వేద్దామండి। ఇవి వేగాయండి, ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను। పప్పు రెడీ అయినండి, ఇది కొద్దిగా చల్లారాక కోసంబరిలో వేసి సర్వ్ చేసుకోవడమే। పప్పు చక్కగా ఆరిపోయిందండి, ఇప్పుడు పప్పు తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోసంబరి పైన వేసుకోవడమే। మనము సాల్ట్ అయితే వేయలేదండి, ఎందుకంటే సాల్ట్ వేసామంటే కీర క్యారెట్ ఎక్కువ నీళ్ళు అయిపోతుందండి, నీళ్ళు అయ్యి పెసరపప్పులోకి దిగుతుంది। అందుకే మనము తినాలనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఒక సైడ్ నుంచి ఇలా మిక్స్ చేసుకుంటూ సాల్ట్ కలుపుకొని సర్వ్ చేసుకుంటే కోసంబరి అనేది రెడీ అయిపోతుందండి। చూడండి, ఈ విధంగా ఒక సైడ్ నుంచి కొద్దిగా సాల్ట్ వేసుకొని
కలుపుకొని బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ కోసం బిర్యానీ ఇక్కడ కర్ణాటకలో అయితే పెళ్ళిళ్ళలో కంపల్సరీ ఉంటుందండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే శ్రీరామ నవమి ఫెస్టివల్స్ లో కూడా పానకము మజ్జిగ ఇచ్చేటప్పుడు ఈ కోసంబరి కూడా ఖచ్చితంగా పెడతారు ఇది చాలా హెల్తీ డిష్ అండి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకసారి అలా కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఒక బౌల్ లో వేసుకొని సర్వ్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుందండి వెయిట్ లాస్ అవ్వాల అనుకున్న వాళ్ళకి వెరీ హెల్తీ డిష్ అండి ఇది చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి మిక్స్ చేసుకుంటూ ఒక చిన్న బౌల్ లోకి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు పైన కొద్దిగా salt స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి లేదు మొత్తంలో salt వేసుకోవాలన్నా అది మీ ఇష్టం అండి నేనైతే మొత్తానికి salt వేయలేదు కొద్దిగా మనము సర్వ్ చేసుకునేటప్పుడు salt వేసుకుంటే ఈవినింగ్ వరకు ఇది చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి థాంక్యూ అండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థాంక్యూ